నేను నీతో చెప్పునదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులు నాకు. అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఒరే మిమ్మల్ని కలపడానికి నేను ప్రాణం పెట్టాను, నా ప్రాణ త్యాగంతో ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పాపంలో ఉండి ఏవేవో భయంకరమైన నేరస్తులైన మీరందరూ సహోదరులయ్యారు నన్ను బట్టి, నా సిలువ త్యాగాన్ని బట్టి, నా ప్రాణాన్ని బట్టి. ఇలా ఒక్కటైన మీరు జాగ్రత్తగా వినాలి ఇది, సహోదరులైన మీరు ఒకని మీద ఒకడు కోపపడటం కూడా నాకు ఇష్టం లేదు. ఇది ఇది నచ్చదు తండ్రికి, ఇది నచ్చదు తండ్రికి, ఇది అసలు ఇష్టం లేదు. ఒరే నేను ఉన్నప్పుడు మీరు అరుచుకోవటం కానీ కరుచుకోవటం కానీ నాకు ఇష్టం లేదు, మీరిద్దరు అలా ప్రేమగా కలిసి ఉండాలా, ఒకడి నోట్లో ఒకడు ముద్దెట్టుకోవాలా అనుకుంటాడు ఈయన, ఎట్టుకుంటారు వాళ్ళు. ఇక్కడ అంటున్నాడు యేసుక్రీస్తుల వారు, సహోదరుడి మీద కోపపడు ప్రతి వాడు వెళ్ళిపోతాడరా, నరకానికి వెళ్ళిపోతాడరా. కారణం లేకుండా అక్కడ పుట్టినోట్లో వన్ నుండి కింద ఉంటే చదువుకో, నిర్నిమిత్తముగా ఏ కారణం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా సహోదరుడి మీద అరుస్తున్నావా, కోపడుతున్నావా, నిందలేస్తున్నావా, నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావా, తోసేస్తాడు దేవుడు నరకానికి. సమాధానము లేని జీవితాలు దేవుడికి నచ్చటం లేదు. దీనిని జాగ్రత్తగా వినండి, దీనిని మనకు అర్థం అవ్వడానికి ఒక స్థాయిలో చెప్తాడండి. ఇప్పుడు కింద ఎంత ఎంత నువ్వు తగ్గించుకోవాలి అంటే నీ సహోదరుని పట్ల, దేవుడిని నమ్మినవాడి పట్ల, దేవుడి కొరకు బ్రతుకుతున్నవాడి పట్ల నీ తగ్గింపు ఎంతగా ఉండాలో నీకు ఇప్పుడు అర్థమయ్యేటట్టుగా చెబుతానంటాడు. నీ సహోదరుని పట్ల తప్పు చేయకపోయినా తగ్గు, వాడిని పట్టుకురా, వాడి దగ్గరికి వెళ్ళిపో. ఫస్ట్ నీ అర్పణ నాకొద్దు, నీ పని నాకొద్దు, నీవు ఇస్తున్నవేవి నాకొద్దు, మొదట పట్టుకురా. ఇది పాటించిన వాళ్ళల్లో ఫస్ట్ ప్లేస్లో ఎవరుంటారు? యేసు ప్రభు. నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాడు. సహోదరుడి విషయంలో జాగ్రత్త, దూరం చేసుకోకండి, కోప్పడకండి, వాడిని వాడిని పోగొట్టుకోకండి, వాడితో మీరు సమాధానం పడుకోండి.